లక్ష్మమ్మా బిడ్డ ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తుందమ్మా లోపలికి రాని అమ్మా రాని అమ్మ పిలుస్తుంది వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళరా నీ అవసరం నాకుందని నాకు ఈ రోజు అర్థమైంది నువ్వు అన్నట్టే వీళ్ళందరికీ నువ్వు నా కొడుకుని చెప్తా నా మేనకోడల్ని కాపాడు కానీ ఒక కండిషన్ దాన్ని మళ్ళీ ప్రేమలోకి దించొద్దు ఈ పని చేయడానికి నీకెంత కావాలి నువ్వెంత ఇవ్వగలవు పాతికేళ్ల క్రితం నా కొడుకు కోసం 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశా అది ఇప్పుడు ఎంత ఎందో నాకు తెలియదు అది ఇవ్వగలను అయితే ఈ రోజు ఇక్కడ ఉండొచ్చు అన్నమాట ఆగు మౌనిని ఎలా బయటికి తీసుకురావాలో దాని గురించి మాత్రం ఆలోచించు పొలాలు ఆస్తుల్లో వేలు పెట్టొద్దు ఎందుకు పెట్టకూడదు ఆస్తి నీది పాతికేలుగా తింటున్నారు వాళ్ళని సుఖంగా ఉన్నేస్తాను అనుకున్నావా సర్దా తీర్చేస్తాను ఒక్కొక్కరిది ఏం చేస్తావు శాంపుల్ ఎవరైనా మీరు చెప్పనా వాళ్ళ ధాన్యం గుట్టలు తగిలేటేయచ్చు వాళ్ళ చేపల చెరలో విషయం కలిపేయచ్చు 50 లారీలు ఉన్నాయి పాటలు పాటలుగా పీకి సెకండ్ హ్యాండ్ లో అమ్మేయచ్చు వాళ్ళు ఇన పెట్టి కొట్టేయచ్చు చీకట్లో మావైకలు పొడి చేయచ్చు ఊళ్ళో పిల్లల చేత వాళ్ళ కొడుకుల మీద రేప్ కేసు పెట్టించవచ్చు ఇలా కూర్చుని ఆలోచిస్తే బోల్డ్ అని ఉన్నాయి ఇంత దారుణంగా ఉన్నావు ఎవరు పెంచారు నిన్ను ఏ స్కూల్లో చదువుకున్నావు మనకి డబ్బే ముఖ్యమో మనకి డబ్బే ముఖ్యమో డబ్బు కోసం ఏమైనా చేసేస్తాము డబ్బు కోసం ఏమైనా చేసేస్తాము కావాలంటే కాళ్ళు చేతులు విరగగొట్టేస్తాము కావాలంటే ఏం గుర్తొచ్చింది మౌని ఆ చుట్టుపక్కల కూడా నువ్వు వెళ్ళకూడదు సరే తిను జీవితంలో మొదటిసారి అమ్మ చేతి వంట తిన్నాను ఇదంతా నీ వల్లే నువ్వు నా లైఫ్లోకి రాకపోయి ఉంటే అమ్మ కనిపించేది కాదు